ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ముందుగా మీ అందరికీ కూడా భోగభాగ్యాన్ని ప్రసాదించే భోగి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యి శివకేశవుల మరియు సూర్య భగవాను అనుగ్రహంతో మన పితృదేవతల ఆశీర్వాదంతో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందే మకర సంక్రాంతి మరియు పాడి పంటలను ప్రసాదించే రైతులు మరియు పశువులను పూజించుకునే కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా రోజు మనం ఈ వీడియోలో మనకి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మనకి సంక్రాంతి పర్వదినం మూడు రోజుల పండుగ జరుపుకుంటాము రోజులు ఎలా పూజించుకోవాలి అసలు ఏమి చేయాలి ఏ రోజు ఏమి చేయాలి దానం నైవేద్యాలు ముఖ్యంగా ఏ రోజు ఏమి చేయాలి స్నానము ఇవన్నీ కూడా వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి మనకి పెద్ద పండుగ అయిన సంక్రాంతి పర్వదినమని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులుగా చేసుకుంటారు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల పర్వదినముగా పిల్ల పెద్ద తేడా లేకుండా ఎంతో దోత్సాహాలతో జరుపుకునే పండగ మనకు అసలు భోగి సంక్రాంతి కనుమ సంక్రాంతి అనంగానే అందరికీ గుర్తు వచ్చేది ఇంటి ముంగిట రంగవల్లికలు భోగి మంటలు వేసుకోవడం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడము ఇంకా తాళస్నానం చేయడము కొత్త బట్టలు పిండి వంటలు కొత్త అల్లుళ్ళు హరిదాసులు గంగిరెద్దుల వారు గోదా రంగనాథ స్వామి కళ్యాణము ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా గాలి పట్టాలు ఎగరవేయడం ఇలా ఒక్కటి కాదండి ఎంతో ఆనందోత్సాహాలతోటి కుటుంబ సభ్యులతోటి జరుపుకునే పర్వదినమే మనకి ఈ సంక్రాంతి రైతులకు పండిన పంట చేతికి వచ్చే కాలం అనమాట సంతోషంతో కుటుంబ సభ్యులతో జరుపుకునే పర్వదినమే సంక్రాంతి పర్వదినము ఏ రోజు ఏమి చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ మనకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెలలో పద్నాలుగవ తేదీ శనివారం రోజు భోగి పర్వదినం వస్తుంది మనం ముందుగా భోగి పండుగ రోజు ఏం చేయాలో చూద్దాం తెలుగువారికి ముఖ్యంగా ఈ ధనుర్మాసం నిలబట్టిన రోజులు ఈ భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ముఖ్యంగా ఇంటి ముందు గుర్తొచ్చేది ఏంటి ముగ్గు మన తెలుగువారి ఇల్లులు కళకళలాడుతూ ఉంటాయి ఈ నెల రోజులు కూడా రంగవల్లికలతోటి కలర్స్ వేసి కళకళలాడుతూ ఉంటాయి ముందుగా మనం చేయవలసింది ఇంటి ముంగిట చక్కగా ముగ్గు వేసుకొని రంగవల్లికలతోటి అలంకరించుకోవడం భోగి రోజు భోగి కుండల ముగ్గులు వేస్తారు ఇంకా లేదు అనుకుంటే మనకి గీతల ముగ్గు ధనుర్మాసం ముగ్గులు వేస్తాం ఈరోజు ముగ్గులో మనకి ఆవు పేడతోటి చేసినటువంటి గొబ్బెమ్మలను పెడతారు ముగ్గుని గొబ్బెమ్మలని మనము ఆవు పేడతోటి చేసిన గొబ్బెమ్మలని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము ఇంకా మనకి ఈ భోగి రోజు ఇంకా ముఖ్యంగా చేసుకునేది మనం భోగి పీడ వదిలించుకోవాలి ఈరోజు భోగి స్నానం తప్పకుండా చేయాలి తెల్లవారుజాములే తలంటు స్నానం చేస్తేనే ఆ భోగి పీడ వదులుతుంది అందుకే భోగి రోజు తప్పకుండా అయితే తల స్నానం చేయాలి అని చెప్పి మన పెద్దలు చెబుతారు గనక కుదిరితే మాత్రం చక్కగా కుంకులతోటి చేస్తే ఇంకా మంచిది మనకి ఈ భోగి రోజు ఈ విధంగా ఇంకా మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటి భోగి మంటలు వేసుకోవడము ఈ భోగి మంటలు వేసుకోవడం వలన మనకి భోగిపీడ ఈ తలస్నానం చేయడం వలన భోగిపీడ వదిలి దిష్టి కూడా పోతుంది ఇంకా చిన్నపిల్లలకైతే భోగి పండ్లను పోయడం తోటి భోగిపీడ దిష్టి కూడా పోతుంది చక్కగా మనము పొద్దున్నే నాలుగు మూడు నుంచే కూడా భోగి మంటలు వేస్తూ ఉంటారు ఈరోజు తప్పకుండా అయితే భోగి మంటలు వేసుకొని భోగి ఈ చలికాలంలో ఆ మంటల దగ్గర మనం చలి కాచుకోవాలి గుర్తుందా ఫ్రెండ్స్ మన చిన్నతనంలో అయితే భోగి మంటలు తెల్లవారుజామునే వేసి ఇంకా ముగ్గులు కూడా ఇంటి ముందు వేసుకొని ఎవరిది బాగుందా అని పోటీల మీద ముగ్గులు వేసుకునేవాళ్ళు ఆడపిల్లలందరూ కూడా భోగి మంటలు వేసుకొని ఆ భోగి మంటల దగ్గర భోగి మంటలు చలి కాచుకున్న తర్వాత అక్కడే వేడి నీళ్ళు ఆ వేడికి పెట్టుకొని పొద్దున్నే తలంటి స్నానం చేసేవాళ్ళు భోగి భోగి మంటలు వేయడం వలన ఇంటికి పట్టిన పీడ మనకి ఉన్న భోగి పీడ అన్నీ కూడా వదిలిపోతాయి భోగి మంటలు అంటే మనకి ఇంట్లో ఉన్న పాతవి పనికి రానివి కూడా అన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేస్తే భోగిపీడ వదులుతుంది ఈ భోగి మంటలలో ఇలా విధంగా ఇంట్లో ఉన్న పాతయన్నీ కూడా వేయడం వలన మనకున్న చెడు అంతా కూడా ఆ మంటలు లాగానే కాలిపోయి ఉన్న డిష్టి అంతా పోయి భోగభాగ్యాలు అందిస్తాయని చెప్పి మన పెద్దలు చెబుతారు భోగి మంట అంటే ఏదో మంటలు వేస్తారు అలా అనుకోమాకండి అది సామాన్యమైనది కాదు అగ్నిహోత్రం లాంటిది అందుకే మీకు ఇప్పుడైతే తగ్గింది కానీ ఊర్లలో అయితే భోగి మంటలు అయినాక ఆ బూడిదని పెద్దలు బొట్టుగా పెట్టుకొని పిల్లలకి మనందరికీ కూడా బొట్టు పెట్టేవాళ్ళు అనమాట అంత విశేషమైనది ఈ భోగి మంటలు అన్నమాట కుదిరితే ఇల్లో వేసుకుంటే ఇంకా చాలా మంచిది ఇంటి ముందు కానీ లేదా బాల్కనీలో కానీ అపార్ట్మెంట్లో కూడా వేస్తారు ఇంకా కొన్ని ఆలయాలలో అయితే ఆ గేటు ముందే పెద్ద భోగి మంటలు వేసి ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి అక్కడే పిడకలు పెడతారు ఒక్కొక్క పిడక కూడా ఆ మంటల్లో వేస్తే మంచిది మనకి పాత సామాన్లతో పాటు పిడకలు మనకి బయట కూడా పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా అయినా సరే మీ బాల్కనీలో ఏదైనా పాత ప్లేట్ పెట్టుకొని చక్కగా భోగి మంటలు వేసుకొని ఇంట్లో ఉన్న పాతవి వేస్తే ఇంటికి కూడా మంచిది దొరకపోతే మనకి అపార్ట్మెంట్ ముందు వేసిన అక్కడైనా తీసుకెళ్ళి వేస్తే ఇంకా మంచిది ప్పుడైతే ఊర్లలో ఈ సందడి హడావిడి మామూలుగా ఉండేది కాదు ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మన పాత సాంప్రదాయాల్ని మళ్ళీ పాటిస్తూ ఉన్నారు ఈరోజు మనకి ధనుర్మాసం ఈ రోజుతోటి ముగుస్తుంది స్వరూపమైన మన గోదా ఆండాల తల్లి ధనుర్మాస వ్రతము చేసి ఈ ఆఖరి రోజునే రంగనాథ స్వామిలో ఐక్యం అయ్యి భోగం పొందారు వైష్ణవాలయంలో కూడా ఈరోజు తప్పకుండా శ్రీ గోదా స్వామి కళ్యాణం జరుగుతుంది కుదిరినంత వరకు సాధ్యమైనంత వరకు కుదిరితే వెళ్ళి కళ్యాణం చూస్తే చాలా మంచిది ఈరోజు పొద్దున్నే భోగి మంటలు అయిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత ముగ్గులు వేసుకున్న తర్వాత ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోండి మనకి చక్కగా ఇంట్లో కూడా దీపం పెట్టుకున్న తర్వాత ఆలయ దర్శనం చేసుకోండి ఆలయ దర్శనం అంటే శ్రీ గోదా స్వామి కళ్యాణం చూసి వచ్చి సాయంత్రం యథావిధిగా దీపం పెట్టుకొని చిన్నపిల్లలు ఉంటే గనక చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోసి మొత్తకి తాంబూలం ఇస్తారు ఫ్రెండ్స్ భోగి రోజు ముఖ్యంగా మనము చేయవలసినవి ఇంకా మనకి మన పెద్ద పండగ మకర సంక్రాంతి మనకి పదిహేనవ తేదీ ఆదివారం రోజు సంక్రాంతి పర్వదినం వస్తుంది భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనము సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాము మకర రాశికి అధిపతి శనిదేవుడు పుష్యమాసాన్ని శని మాసం అని కూడా అంటారు అందుకే మనము ఈ రోజు శని భగవాన్ని సూర్య భగవాన్ని శివకేశవుల్ని ఆరాధించడము మనకి ఎంతో శ్రేయస్కరం ఈ రోజు నుంచి ఆషాఢ మాసం వరకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది దేవతలు సంతృప్తి పొందే కాలం అన్నమాట ఇంకా ఆషాఢం తర్వాత దక్షిణాయనం మొదలవుతుంది అప్పటి నుంచి మనకి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు ఇవన్నీ కూడా మొదలవుతాయి ఇంకా ఈ రోజు పొద్దున్నే లేసి స్నానం చేసి ముగ్గుడ రంగవల్లికలు వేసుకొని ఈ రోజు కొండలు పాలు పొంగినట్టు ముగ్గులు వేసుకుంటూ ఉంటారు ఇంకా మనకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ముగ్గులు వేస్తూ ఉంటారు చక్కగా గడపక పసుపు కుంకుమలు రాసుకొని తోరణాలు కట్టుకొని ముందు రోజే భోగి రోజు కట్టుకోవచ్చు ఆ రోజు కుదిరిన వాళ్ళు ఈ రోజు కట్టుకోవచ్చు ముఖ్యంగా అయితే భోగి రోజే కట్టుకుంటాము చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇప్పుడు ముఖ్యంగా మనము సంక్రాంతి రోజు ఏం చేస్తాము అంటే పాలు పొంగించుకుంటాము కొంతమంది అయితే పిడకలు పెట్టి పిడకల మీద మనం పాలు పొంగిస్తారు అలా కుదరని వాళ్ళు మనకి పూజా స్టోర్స్లో పిడకలు దొరుకుతాయి అవి తెచ్చి ఈ విధంగా నేను పెట్టి చేసుకున్నానండి ఇలా కూడా పాలు పొంగించుకోవచ్చు ఈరోజు పాలు పొంగించి మనము నైవేద్యంగా రైస్ తోటి అంటే బియ్యంతో మనము పరమాన్నం చేసి పెడతాము అదే మనము దేవుడి దగ్గర కూడా నైవేద్యం చేసి పెట్టుకుంటాము మనం ఈరోజు పితృదేవతల్ని కూడా తలుచుకొని వాళ్ళను కూడా పూజిస్తే మనకి వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు మనం పూజారూంలో చేసుకోవచ్చు విడిగా అయినా చేసుకోవచ్చు పీఠం పెట్టుకొని శివకేశవుల్ని ఆరాధిస్తే చాలా మంచిది సూర్యభగవానుడు తప్పకుండా మనం రోజునే కాదండి కుదిరితే ప్రతినిత్యము కూడా సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత కాబట్టి నమస్కరించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది ఈ పుష్యమాసంలో మనకి అందులో మనకి ఈ పండగ రోజు సూర్య సూర్యభగవాన్ని ఆరాధిస్తే చాలా విశేష ఫలితాలు కలుగుతాయి చక్కగా స్నానం చేసే భగవాన్ని ఆరాధించుకొని నైవేద్యం చేసుకొని ఇప్పుడు మనము పూజారూలో మనం చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా విశేషంగా ఏంటంటే మనకి ఈ సంక్రాంతి పర్వదినం రోజు మన ఇంట్లో చిన్న శివలింగం ఉన్నా కూడా అభిషేకము రుద్రాభిషేకము చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇంట్లోనే వాళ్ళు ఆలయంకి వెళ్తే మనకి ఆలయంలో కూడా అభిషేకం చేస్తారు చేయించుకోవచ్చు కుదరకపోతే మనకి శివ ఆలయాలలోనే పక్కన చిన్న శివలింగం పెడతారు అక్కడైనా కూడా ముఖ్యంగా కుదిరితే పంచామృతాలతోటి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా దీపం వెలిగించుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద తమలపాకు పెట్టుకొని చక్కగా వరుసగా చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఆవు నేతితోటి రో మనము అభిషేకం చేస్తే ఏ జన్మలోనూ దారిద్రము చెంతకే రాదు ఆహారమైన ఫలితం దక్కుతుందండి ముఖ్యంగా శివలింగం ఉంటే మాత్రం తప్పకుండా పంచామృతాలతోటి చేసుకోండి రుద్రాభిషేకము మనము మన ఇంట్లో ఉన్న జ్యూసెస్ ఉంటాయి కదా జ్యూసెస్ చెరుకు రసము ఇలా అన్నిటితోటి కూడా రుద్రాభిషేకం వరుసగా చేసుకోవచ్చు అన్నీ చదవడం కుదరలేకపోయినా కూడా శివుని అష్టోత్తరము ఏమన్నా నామాలు అవి చదువుకుంటా చేసుకోవచ్చు క్లియర్గా శివునికి అభిషేకం ఎలా చేయాలి అనే వీడియో నేను డిస్క్రిప్షన్లో ఎన్ స్క్రీన్స్లో ఇస్తాను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి తప్పకుండా అయితే ఈరోజు శివునికి అభిషేకం చేసుకోండి చక్కగా పూజా రూమ్లో మనము శివకేశవుని శివుని అష్టోత్తరము విష్ణు అష్టోత్తరము సహస్రనామాలు ఇవన్నీ కూడా వరుసగా చదువుకోండి చక్కగా అభిషేకం అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పరమాన్నము పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని పూజ మిగుంచుకొని హారతి ఇచ్చుకొని ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి ఇంకా తర్వాత మనము తప్పకుండా ఈరోజు చేయవలసిన ఇంకొక పని పితృదేవతని ఆరాధించాలి పితృదేవతలకి వారికి ఇష్టమైనవి అన్నీ కూడా పెట్టుకొని బట్టలు పెట్టుకొని నైవేద్యంగా గారులు ఇవన్నీ కూడా పెట్టుకొని వాళ్ళు తృప్తులైనట్లు అంటే వాళ్ళకి ఇష్టమైనవి పెడితే వాళ్ళు తృప్తులైతే వారి అనుగ్రహం కలుగుతుంది మనస్ఫూర్తిగా వాళ్ళని ఆరాధిస్తే చాలా మంచిది కొంతమంది ఈ సంక్రాంతి రోజు పెట్టుకుంటారు ఇంకొందరు తర్వాత కనుమ రోజు పెట్టుకుంటారండి పెద్దలకి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రాంతాల ఆనవాయితీని బట్టి రెండు రోజుల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు చక్కగా ఇంట్లో పెద్దలకి పెట్టుకోవాలి రోజు శివకేశవుల్ని పితృదేవతల్ని పూజిస్తే వారి అనుగ్రహంతో మనకి ఆయుర ఆరోగ్యాలు మనకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి పెద్దల ఆశీర్వాదంతో ఇంట్లో ఎటువంటి చికాకులు ఇవి లేకోకుండా కూడా వారి అనుగ్రహంతో శివకేశవుల అనుగ్రహంతో ఇంట్లో అంతా కూడా మంచిగా ఉంటుంది ఈరోజు చిమ్మిలి అంటే నువ్వులు ముద్దలు పెట్టి అవి ఎవరికన్నా ఇచ్చినా కానీ కూడా చాలా మంచిది అందుకే మనము ఈరోజు పిండి వంటలు చేసుకుంటారు అరిసెలు చెక్కలు చక్రాలు ఇట్లా రకరకాలు చేసుకుంటూ ఉంటారు అరిసెల్లో కూడా నువ్వులు వేస్తారు ఈరోజు నువ్వులు తప్పకుండా తినాలి ఇంకా నువ్వులు ముద్దలు కూడా చేసి పెడితే మంచిది ఎవరికన్నా దానంగా ఇస్తే మంచిది ఇంకా ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి నోములు బట్టి నువ్వుల ముద్దలు కూడా మనకి వాయినంగా ఇస్తూ ఉంటారు అయితే కొంతమంది నువ్వులు తీసుకోవడానికి ఇచ్చిపుచ్చు కోవడానికి ఇష్టపడరు కూడా ముఖ్యంగా ఈరోజు మనకి సాధ్యమైతే గనక దానంగా పెరుగు దానం చేస్తే చాలా మంచిదండి మనకి అంతా మంచి జరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఎవరైనా ఈరోజు మన ఇంటికి వచ్చినా ఎవరైనా ఆడుకునే వాళ్ళు వచ్చినా ముఖ్యంగా మనకి ఈ రోజుల్లో హరిదాసులు గంగిరెద్దుల వారు వస్తారు హరిదాసులు నిత్యము హరినామ స్మరణతో గడుపుతారు వాళ్ళు విష్ణు స్వరూపులు వాళ్ళు మాత్రం వస్తే తప్పకుండా ధాన్యం కానీ ఏమన్నా మనం చేసుకున్న పిండి వంటలు స్వీట్స్ ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి ఎవరు వచ్చినా కూడా లేదు అనుకోకుండా ఇవ్వాలి ఎందుకంటే మనకి గమనించండి ఈ పండుగ నెలల్లో హరిదాసులు గంగిరెద్దులు వారు వస్తారు వస్తే వాళ్ళని మనము దోశలతోటి బియ్యం పోస్తాము ఎంత అంటే మనకి ధాన్యానికి లోటు ఉండదు మనం వాళ్ళకి దాంట్లో పోస్తూ ఉంటే మనకి వస్తూనే ఉంటాయి అది ఒకటి గుర్తుంచుకోండి ఇంకా ఈ మూడు రోజుల్లో కూడా పిల్లలు పెద్దలు గాలిపటాలు ఎగరేసుకొని ఎంతో ఆనందంగా గడుపుతారు మూడవ రోజు మనకి పదహారవ తేదీ సోమవారం రోజు మనకి కనుమ పండగ వస్తుంది అంటే రెండు రోజులు మనం చేసుకుంటే మూడవ రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు సహాయం చేసిన పశువులు పక్షులకు ఇంకా మనకి పాడి పంటలు పండించే రైతులకి కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటూ ఉంటాము కొంతమంది ఈరోజు పితృదేవతలకు కూడా పెట్టుకుంటారు ముఖ్యంగా ఈరోజు పశువుల్ని పూజించే రోజు అందుకే దీన్ని పశువుల పండగ అని కూడా అంటారు సకల దేవతలు కొలువై ఉన్న ఆవుల్ని కూడా పూజించాలి ఊళ్ళలో అయితే కనుక పసుపు కుంకుమలు పెట్టి వాటికి దండలు అవన్నీ వేసి బాగా పూజిస్తారు ఇంకా ఈరోజు ఊర్లలో పందాలు కూడా జరుగుతాయి ఈ రోజు కూడా చక్కగా మనము పొద్దున్నే స్నానం చేసి ఇంటి ముంగట కూడా ముగ్గు వేసుకోవాలి ఈ రోజుకు ఎక్కువగా రథం ముగ్గు వేస్తారు కొంతమంది తర్వాత రోజు కూడా రథం ముగ్గు వేస్తారు ఎందుకంటే ఈ రథము మనకి గమనిస్తే ఈరోజు ఆ కనుమ తర్వాత రోజు ఊర్లలో ఆలయాలలో రథం ఊరేగింపు జరుగుతుంది అన్ని రోడ్లమ్మటా కూడా రథం ఊరేగింపు జరుగుతుంది అందుకే మన ఇంటి ముందు రథం వేసి రథంలో వారిని ఊరేగించినట్టుగా రథం వేసి మనం తాడు బయటికి లాగుతాము చక్కగా ముగ్గు వేసుకొని చక్కగా స్నానం చేసిన తర్వాత యధావిధిగా ఇంట్లో పూజ చేసుకోవాలి తీసుకొని సాధ్యమైతే గనక తీసుకెళ్ళి ఆవులు దగ్గరలో ఉంటే చక్కగా పసుపు కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించుకొని ప్రదక్షిణ చేయండి చాలా మంచిది ఒకవేళ లేదు మాకు పరిసర ప్రాంతాల్లో దొరకలేదు అనుకుంటే ఇంట్లో మాత విగ్రహం ఉన్నా కూడా ఇంట్లో చక్కగా చేసుకున్నా కూడా మంచిది రోజు తప్పకుండా మినుములు తినాలి మనకి అర్థమయ్యే ఉంటుంది కనుమానంగానే గారెలు కొంతమంది నాన్ వెజ్ ఈ విధంగా వండుకొని తింటారు అది తప్పకుండా గారెలు తినాలన్నమాట మినుములతో ఏవైనా సరే ఇంకా మినుములు దానంగా ఇచ్చినా మినుములు చక్కగా చేసి ఎవరికన్నా దానంగా ఇచ్చినా కూడా చాలా మంచిది ఈరోజు చాలా మంది బొమ్మల కొలువు కూడా పెడతారు ఈరోజు ముఖ్యంగా మనము రైతులను కూడా గౌరవించాలి ఎవరు వచ్చి అడిగినా రోజు మూడు రోజులు మాత్రం ఏమీ లేవు అనకుండా పెట్టాలి హరిదాసులు ఇలా ఎవరు వచ్చినా కూడా రైతులను గౌరవించడం అంటే మనము ఏమన్నా కూరగాయలు అవి కొనుక్కోవడానికి వెళ్తాము వాళ్ళందరూ అమ్ముకునే వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అమ్మే వాళ్ళే మనము పెద్ద పెద్ద వాటికి బేరాలు ఆడము కానీ వీటికి బేరాలు ఆడతాము అలా లేకుండా వాళ్ళకి గౌరవంతో ఏదన్నా ఇచ్చి చక్కగా మనము కావాల్సినవి కొనుక్కున్నా కూడా మంచిదే ఎందుకు అంటే మనము రైతులు అని లేకుంటే మన కడుపు కూడా నిండదు అందుకని రైతుల్ని గౌరవించాలి మీకు కుదిరితే ఎవరైనా వస్తే వాళ్ళకి పాత బట్టలు ఏమన్నా ఇచ్చినా మంచిదండి వీళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇంకా కుదిరితే కొత్త ఇచ్చినా కూడా మన అదృష్టం మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి ఇచ్చుకోవచ్చు పదిహేడవ తేదీ ముక్కనమ ఈరోజు కొన్ని ప్రాంతాలలో వాళ్ళు మాత్రమే చేసుకుంటారు అందరికీ ఇది తెలియని కూడా తెలియదు ముఖ్యంగా మనం సంక్రాంతి అంటే ఏదో పిండి వంటలు వండుకున్నాము కొత్త బట్టలు వేసుకున్నాము ఏదో సినిమాకి వెళ్ళాము ఇలా కాదండి కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి గడిపి మనం వండుకున్నవి వాళ్ళకి ఇచ్చి పుచ్చుకొని వాళ్ళతోటి మనము సంతోషంగా గడపడమే ఈ సంక్రాంతిలోని ఒక పరమార్థం కూడా ఇంకా పదిహేడవ తేదీ మనకి మంగళవారం రోజు ముక్కనమ ఈ ముక్కనమని కొన్ని ప్రా కొంతమందికి అసలు తెలియని కూడా తెలియదండి కొన్ని ప్రాంతాల్లో వారు చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జానవరి నెలలో భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఎప్పుడు వచ్చినాయి ఆ రోజు ఏమేమి చేయాలి ఏమిటి ఇదంతా కూడా క్లియర్గా నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా నేను మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సంక్రాంతికి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఆ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ సంక్రాంతి అందరూ కూడా భోగి సంక్రాంతి కనుమ ఆనందోత్సాహాలతోటి జరుపుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్